ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటి ఎక్స్ట్రా ఎస్ఎస్డి కానీ హార్డ్ డిస్క్ కానీ ఉంటే వేస్ట్ అయిపోకుండా ఇలా ఉపయోగించండి. అలా దీంతోపాటు మీ యొక్క కంప్యూటర్ స్టోరేజ్ పెరగడమే కాకుండా పెన్ డ్రైవ్ అవసరం లేకుండా ఎక్కువ మొత్తంలో డేటాని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అలాగే పెన్ డ్రైవ్ స్పీడ్తో పోల్చుకున్నట్లయితే ఒకవేళ మీరు ఎస్ఎస్డి కనుక ఎక్స్టర్నల్గా ఉపయోగించుకుంటే కనుక మీకు ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు మన దగ్గర ఉండే ఇంటర్నల్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ని ఏ విధంగా బయట నుండి మనం ఉపయోగించుకోవాలనేది తెలుసుకోబోతున్నారు. ఇంకా మీకు డౌట్ఫుల్గా ఉందా చూడండి, మరొక చిన్న పాయింట్ అదేంటంటే, ఇప్పుడు మీరు నా దగ్గర చూస్తున్నట్లయితే దీన్ని ఎస్ఎస్డి అంటారు, దీంట్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. ఇది ల్యాప్టాప్ హార్డ్ డిస్క్, నా దగ్గర ఎక్స్ట్రా ఉంది, దీన్ని నేను ఉపయోగించాలి. ఈ రెండు కూడా మనకి కంప్యూటర్ లోపల యూజ్ చేసేవన్నమాట, బయట నుంచి మనం ఉపయోగించలేం. వీటిని ఇంటర్నల్ స్టోరేజ్ డివైసెస్ అంటారు. మరి ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి మనం ఉపయోగించాలంటే దీనికి ఒక సోర్స్ కావాలి కదా, దీనికి పవర్ సప్లై కావాలి, డేటా ట్రాన్స్ఫర్ సిస్టమ్ కావాలి. దానికోసం ఒక కేసింగ్ అయితే మనము దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఆ కేసింగ్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అసెంబ్ల్ చేయాలి, ఈ హార్డ్ డిస్క్ని కంప్యూటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా సెట్టింగ్స్ చేయాలి, దాని తర్వాత డేటాని ఎలా కాపీ చేయాలో పూర్తి వివరాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఓకేనా, ఒక 2000 లైక్స్ నేను టార్గెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి వీడియోను లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. ఆల్ ప్రొడక్ట్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో నెక్స్ట్రాన్ 256 GB సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే ఉంది. ఫాస్ట్గా దీన్ని అన్బాక్స్ చేసి బాక్స్ లోపల ఏముందో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు సాటా 2.5 SSD అనమాట ఉన్న కనెక్టివిటీని మనం సాటా కనెక్టివిటీ అంటారు. 2 సపరేట్ కేబుల్స్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6 GBPS సపోర్ట్ అయితే ఈ SSD అయితే చేస్తుంది. టాప్ హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే సేమ్ సైజులో 2.5 సాటా 3తో సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇది SSD ఫ్రంట్ వ్యూ, మీరు చూడొచ్చు. చూడడానికి చాక్లెట్ ముక్కలా ఉంది కదా. ఇకపోతే ఆ SSDని మనం కేసింగ్లో ఇన్సర్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి ఒక ఎన్క్లోజర్ అయితే కావాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది 2.5 ఇంచ్లో ఉండే HDD ఎన్క్లోజర్. అంటే ఇందులో మనము హార్డ్ డిస్క్ కానివ్వండి, అలాగే SSD కానివ్వండి, మనం లోపల యూజ్ చేసుకోవచ్చు. అది నార్మల్ హార్డ్ డిస్క్ కాదు, డెస్క్టాప్ హార్డ్ డిస్క్ నేను చెప్పట్లేదు, ఓన్లీ 2.5 SSD ఆర్ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ అయితే ఈ కేసింగ్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కేసింగ్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ఎన్క్లోజర్లో ఒక కేబుల్ కూడా, డేటా కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా USB 3.0 సపోర్ట్ చేస్తుంది, అందుకే డేటా ట్రాన్స్ఫర్ రేట్ కూడా చాలా బాగుంటుంది. హార్డ్ డిస్క్తో కంపేర్ చేసేస్తే SSD అనేది డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్గా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకి 3.0 HDD ఎన్క్లోజర్ ఇవ్వడం జరిగింది, కాబట్టి ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ ఉంటుందనే చెప్పాలి. అండ్ దీని లుక్ పరంగా చూసుకున్నట్లయితే ఈ HDD ఎన్క్లోజర్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల లోపల హార్డ్ డిస్క్ అనేది, అయితే SSD అనేది మనకి చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది కంప్యూటర్కి CPUకు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, USB కేబుల్ టైప్ ఏ కేబుల్. అండ్ ఇదేమో హార్డ్ డిస్క్ ఎన్క్లోజర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్క్లోజర్ని మనం ఓపెన్ చేద్దాం. ఇది ఇన్సైడ్ పార్ట్ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ హార్డ్ డిస్క్ అనేది ఇక్కడ కనెక్ట్ అయితే జరుగుతుంది. ఈ హార్డ్ డిస్క్లో బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే వన్ సైడ్ పవర్ సప్లై అండ్ అనదర్ సైడ్ డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది. సింపుల్గా మీరు ఈ విధంగా ఇన్సర్ట్ చేసి జస్ట్ పుష్ చేస్తే చాలు, లోపల అది ఫిట్ అవుతుంది అనమాట. పుష్ చేసిన తర్వాత పూర్తిగా లోపలికి వెళ్ళేటట్టు మనం చూసుకోవాలి. వన్స్ మనము పుష్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా గ్యాప్ లేకుండా మనకి కనబడుతుంది, అంటే పూర్తిగా ఫిట్ అయినట్టు. ఇకపోతే మనం చేయాల్సింది ఏంటంటే పైన కేసింగ్ని పూర్తిగా కవర్ చేసి క్లోజ్ చేసేయాలి. ఎక్స్ట్రా స్టోరేజ్ డివైస్ ఇప్పుడు మనకి రెడీ. ఈ పైన ఉండే కవర్ని తీసేసిన తర్వాత దీని లుక్ చూస్తే కనుక చాలా డీసెంట్గా నాకైతే కనిపిస్తుంది. మీరు ఇంకా కూడా తక్కువ బడ్జెట్లో ఈ విధంగా ఇంటర్నల్ స్టోరేజ్ డివైస్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్గా మార్చుకొని మన యొక్క కంప్యూటర్లో స్టోరేజ్ని పెంచుకునే అవకాశం అనమాట. పెన్ డ్రైవ్కి బదులు ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఈ హార్డ్ డిస్క్ ప్లస్ కేసింగ్ అనేది చాలా ఉపయోగం అనమాట. నేను ఇప్పుడు ఈ చూపించింది అంతా దేనికోసం అంటే, నా మీ దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంటే ఈ విధంగా సిస్టమ్ ఫాలో అవ్వండి, లేదంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ విషయంలో కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పాలి. మన దగ్గర ఉండే ఎక్స్ట్రా
ఎస్ఎస్డిస్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఈ విధంగా ఉపయోగించుకోవడానికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఓర్కనే స్క్రాప్ అయిపోకుండా మనకి యూజ్ఫుల్ అవుతుందని నా ఒక ఉద్దేశం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ని డేటా కేబుల్తో సిపియుకి కనెక్ట్ చేశాను. అయితే సిపియుకి ఫ్రంట్ ఆఫ్ పోర్ట్లో నేను కనెక్ట్ చేశాను. ఒకవేళ మీ ఫ్రంట్ పోర్ట్ USB 3.0 సపోర్ట్ ఉంటే కనుక డేటా ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అండ్ మీ సిపియుకి ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ USB 3.0 సపోర్ట్ ఉందనుకోండి, అప్పుడు బ్యాక్ సైడ్ కనెక్ట్ చేయండి. ఓకేనా, బ్యాక్ సైడ్ చేయడానికి రికార్డ్ చేయడానికి అవ్వదు కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ టెస్టింగ్ కోసం కనెక్ట్ చేశాను. ఇందులో మరొక బెస్ట్ ఏంటంటే ఇందులో ఈ కేసింగ్ కింద ఇండికేటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ మనకి ఇది కనెక్ట్ అయిన తర్వాత కూడా ఒక ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూద్దాం ఇది ఏ విధంగా ఉందని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, కనెక్ట్ అయిన తర్వాత ఇందులో టాస్క్ బార్ మీద ఫైల్ ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేసా, దిస్ పీసీలోకి వెళ్తున్నా. స్టోరేజ్ డివైస్ని మనం కంప్యూటర్లో ఇనిషియలైజ్ చేయాలన్నమాట. దానికోసం మీరు దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇచ్చి అందులో సోమోర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళి డిస్క్ మేనేజ్మెంట్ అనే దాంట్లో పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇనిషియలైజ్ డిస్క్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ మనం కనెక్ట్ చేసిన ఎస్ఎస్డిని ఎంబీఆర్ ఫార్మాట్లో మనకి కావాలా లేకపోతే జీపీటీలో కావాలని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ మీరు జీపీటీ చేయాలనుకుంటే ప్రీవియస్ విండోస్ వర్షన్స్లో రికగ్నైజ్ చేయకపోవచ్చు, కాబట్టి ఎంబీఆర్లో కానీ జీబీఆర్లు కానీ జీపీటీలు కానీ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సరే, ప్రజెంట్ బై డీఫాల్ట్గా జీపీటీలో ఉంది కాబట్టి నేను అది వదిలేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తున్నా. చూడండి, డిస్క్ 1 అనే యాడ్ అయినట్టు యాడ్ అవ్వడం మీరు గమనించవచ్చు. అండ్ 230.46 GB అన్ అలోకేటెడ్ అని ఉంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, పార్టీషన్ చేయాలి. సో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ సింపుల్ వాల్యూమ్ పైన క్లిక్ చేయండి. ఇది చేయకముందు నేను మళ్ళీ చూపిస్తున్నాను ఫైల్ ఎక్స్ప్లోరర్లో. చూడండి, ఇక్కడ రెండు డ్రైవ్స్ మాత్రం ఉన్నాయి. ఈ రెండు డ్రైవ్స్ కంప్యూటర్లో ఆల్రెడీ ఉన్న డ్రైవ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్ ఎస్ఎస్డి తాలూకు డ్రైవ్ ఇక్కడ కనిపించాలంటే ఇక్కడ మనం పార్టీషన్ చేయాలి. ఒకటి డిస్క్ ఇనిషియలైజ్ చేసాము దాని తర్వాత అన్ అలోకేటెడ్ అని చెప్పేసి ఆ ఎస్ఎస్డిలో స్టోరేజ్ ఎంత అయితే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక వాల్యూమ్ కింద క్రియేట్ చేయాలి, ఒక డ్రైవ్ కింద క్రియేట్ చేయాలన్నమాట. దానిపైన రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ సింపుల్ వాల్యూమ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ ఎంత స్పేస్ ఉందో కూడా చూపిస్తుంది. మీరు రెండు డ్రైవ్స్గా డివైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ప్రజెంట్ నేను మొత్తం ఎస్ఎస్డిని సింగిల్ డ్రైవ్గా ఉపయోగించాలనుకుంటున్నాను కాబట్టి అలా పార్టీషన్ చేయకుండా వదిలేస్తాను. సో నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి దీనికి ఏ లెటర్ అసైన్ అవుతుందో బై డిఫాల్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రజెంట్ నేను నాకు డిస్ పీసులు మీరు చూసారుగా, సి ఒకటి ఉంది, డి ఒకటి ఉంది, డి తర్వాత లెటర్ ఏంటి, ఈ. కాబట్టి ఇక్కడ ఈ లెటర్లో ఎస్ఎన్ అవ్వడం మీరు గమనించవచ్చు. డోంట్ ఎస్ఎన్ ఎనీ డ్రైవ్ లెటర్ ఆర్ పాత్. సో దీనికి ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ డ్రైవ్ కాబట్టి ఎటువంటి లెటర్ అనేది ఎస్ఐన్ చేయకూడదు అని అనుకుంటే కనుక దీనిపైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ ఫార్మాట్ వచ్చేసి NTFS అని ఉంది, దీన్ని అలా వదిలేద్దాం, మనం ఏం మార్చవద్దు. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేద్దాం, ఫినిష్ చేస్తే చాలు. ఇప్పుడు ఏమవుద్దంటే మొత్తం కొత్తగా కనెక్ట్ చేసిన ఎస్ఎస్డి ఒక కొత్త వాల్యూమ్ కింద క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇంతకుముందు రాలేదు. ఓకేనా, మనం ఎటువంటి డ్రైవ్ లెటర్ని ఎస్ఎన్ చేయలేదు అనమాట, అందుకే రాలేదు, షో అవ్వలేదు. మళ్ళీ నేనేం చేశానంటే దిస్ పీస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సోమోర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళా, డిస్క్ మేనేజ్మెంట్ క్లిక్ చేశా. అండ్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ డ్రైవ్ లెటర్ ఆర్ పాత్ అను కదా, దానిపైన క్లిక్ చేసి యాడ్ బటన్ పని క్లిక్ చేసి కొత్త డ్రైవ్ని ఓకే చేసి యాడ్ చేశానమాట. అలా చేసిన తర్వాతనే మనకి విధంగా డ్రైవ్ అయితే షో అవుతుంది. ఇక్కడ పార్టీషన్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే పాత్స్ ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా డ్రైవ్స్ని అబ్జర్వ్ చేసి మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకదానికి బదులు ఇంకొకటి కనుక మీరు ఫార్మాట్ కానీ డ్రైవ్ కానీ ఇచ్చారనుకో, పార్టీషన్స్ కనుక డివైడ్ చేశారనుకో, మన కంప్యూటర్ ఉండే పాత డ్రైవ్స్లో ఫార్మాట్ అయిపోయి డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డేటా మనం కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి పొరపాట్లు జరగకుండా బాగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసిన ఎస్ఎస్డి తాలూకా స్టోరేజ్ కెపాసిటీకి మీరు చూడొచ్చు, 238 GB వరకు మనం డేటా యూజ్ చేసుకోవచ్చు. సో డబుల్ క్లిక్ చేసి చూడండి మొత్తం టీగా ఉంది. మనం ఏదైనా కాపీ చేసి చూద్దాం. ఈ 3 ఫొటోస్ని ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను, కాపీ. అండ్ దిస్ పీసీలోకి వెళ్ళి ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేస్తున్నాను. సో ఆ డేటా కాపీ అయిపోయింది.
మీ దగ్గర ఉండే ఎక్స్ట్రా ఎస్ఎస్డి కానీ హార్డ్ డ్రైవ్ని కానీ ఈ విధంగా ఉపయోగించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలు మీట్ అవుతాం, అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.